హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్కమింగ్ వెళ్ళిపోదాం సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏయ్ నువ్వు వెళ్ళిపోసి శ్వేత అని అంటారు అదేంటి ఏమైంది అని అడుగుతారు అటు చూడు అని అంటాడు రాజ్ చూసేసరికి అక్కడ వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఉంటారు ఇప్పుడు వీళ్ళేంటిక్కడికి వస్తున్నారు అని అడుగుతుంది శ్వేత ఏమో తెలీదు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏదో ఒకటి మేనేజ్ చేయాలి నువ్వు వెళ్ళి శ్వేత అని చెప్పి ఇంక వెళ్ళిపోమంటాడు రాజ్ ఇటువైపు ఇంకా వాళ్ళు ఆర్డర్ చేసిన కేక్ అయితే వస్తుంది బావా కేక్ వచ్చింది ఇప్పుడు ఏంటి చెప్పు అని అడుగుతుంది సర్ప్రైజం చెప్పాను కదా కళ్ళు మూసుకో అని అంటారు ఇంకా వాళ్ళ బావా ఎందుకు అని అడుగుతుంది మూసుకోమని చెప్పాను కదా అని అనగానే ఇంకా కళ్ళు మూసుకుంటుంది కావ్య ఇంకా కళ్ళు అలా ఓపెన్ చేసి చూడగానే అక్కడ సరౌండింగ్స్ అంతా మారిపోతుందనమాట లైక్ ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంద్రాదేవి అండ్ సీతారామయ్య గారు రావడం ఇంకా చుట్టూ వాళ్ళందరూ కూడా బెలూన్స్ అవన్నీ ఇంకా పగలగొడుతూ ఉండడం లైక్ మొత్తం సెలబ్రిటీ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇంకా అదంతా చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా రాజు కూడా ఆ గుంపులో కలిసిపోయి కరెక్ట్గా సీతారామయ్య గారి ముందు వచ్చి నించుంటాడు రే రాజ్ నువ్వేంటిరా ఇక్కడ అని అడుగుతారు మీరేంటి తాతయ్య ఇక్కడ అని అడుగుతారు అదేంట్రా అలా అంటావు ఇవాళ ప్రేమికుల అంట కదా అందుకే నా చిట్టిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాను ఇదిగో ఈ అబ్బాయిని అడిగాను ఈ అబ్బాయే ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందని చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చాము అని అంటారు ఇంకా సీతారామయ్య గారు ఓ అవునా తమ్ముడన్నయ్యా ఇది నీ ప్లానా అని అడుగుతాడు అవున నా ప్లానే అని అంటాడు వాళ్ళ బావా ఇంతకీ నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు ఓ ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా కావ్యం తీసుకొని వచ్చావా అని అడుగుతారు సీతారామయ్య ఆ అవును తాతయ్య అవును అని కవర్ చేసేస్తాడు రాజ్ ఓ ఆల్రెడీ కేక్ కూడా తెప్పించావు కదరా రాజ్ అని అంటారు సీతారామయ్య గారు అవునవును నేనే నేనే కేక్ తెప్పించాను రండి నాన్నమ్మ తాతయ్య అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా సెంటర్లోకి తీసుకువస్తాడు ఇంకా అలా అందరూ కేక్ కట్ చేస్తున్నప్పుడు క్లాప్స్ కొడుతూ లైక్ ఇంకా వాళ్ళు బ్లో చేస్తూ అన్నీ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట వ్యాలంటైన్స్ డేని అలా ఇంకా ఇటువైపు ఫ్లవర్ బొకే తెప్పిస్తాడు కదా వాళ్ళ బావ ఇంకా ఫ్లవర్ బొకేని రాజ్కి ఇస్తాడు రాజుకి ఇచ్చి ఏంటి ఏంటలా చూస్తున్నావు మా కావ్యకి ఇవ్వు అదే మా బుజ్జికి ఇవ్వన్నయ్యా ఇవ్వు అని చెప్పి ఇంకా ఫ్లవర్ బొకేని రాజ్కి ఇస్తాడు రాజ్ అలా ఇంకా కావ్యకి ఆ ఫ్లవర్ బొకేని ఇస్తాడనమాట ఇంకా కావ్య మాత్రం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజు వైపు కావ్య కూడా రాజ్కి ఇంకా సింగిల్ రోజ్ ఫ్లవర్ని అయితే ఇస్తుంది ఇస్తూ చాలా ప్రేమగా కళలోకి చూస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తుంది ఇంకా అలా ఆ రోజ్ ఫ్లవర్ని తీసుకుంటాడు అనమాట రాజ్ అండ్ కావ్య కళలోకి చూస్తూ ఉంటాడు కావ్య మాత్రం చాలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజ్ వైపు ఇంకా రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు అనియా ఏంటి వెళ్ళిపోతున్నావు ఇంకొకటి ఉంది అని అంటారు ఏంటి అని అంటాడు రాజ్ అదేంట్రా అలా అంటున్నావు కేక్ తీసుకువచ్చావు కట్ చేసి తనకి తినిపించాలి కదా అని అంటారు ఇందిరాదేవి ఓ అవును కదా మర్చిపోయాను మర్చిపోయాను అని చెప్పి ఇంకా కేక్ కట్ చేసి అయితే కావ్యకి తినిపిస్తాడు రాజ్ రాజ్కి తినిపిస్తుంది కావ్య ఇంకా రాజ్ అలా అయితే ఆఫీస్కి బయలుదేరాలి అనుకుంటాడు కానీ రాజ్కి కావ్య కళ్ళే గుర్తుకు వస్తూ ఉంటాయి తను అంతగా తన వైపు ప్రేమగా చూడ్డం అదంతా ఇంకా రాజు మనసులో అయితే ఇంకా కావ్యపై తన ప్రేమ ఫీలింగ్ని బయటికి తీసుకువచ్చేటట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అనామిక ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఏంటో అసలు బావగారిని కళ్యాణ్ అడగగలడా అడిగితే బాగుంటుంది అడగకపోతే ఎలా అమ్మో ఇలా అయితే కష్టమే కాబట్టి నేనే వెళ్ళి ఏదో ఒక విధంగా బావగారిని కన్విన్స్ చేయాలి ఇటువైపు కళ్యాణ్ కూడా ధైర్యం చెప్పాలి ఇదంతా జరగాలంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుందనమాట అనామిక అలా ఇంకా కిందకి వస్తుంది అప్పుడే ధాన్యలక్ష్మి అనామిక ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ఏం లేదు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటారు ఇంకా అపర్ణాదేవి రుద్రాని అలా షాక్ అయిపోతారనమాట ఆఫీస్కా ఆఫీస్కి ఎందుకో అని అడుగుతారు అపర్ణాదేవి అదేంటాంటి అలా అంటున్నారు ఆఫీస్కి ఎందుకంటే కళ్యాణ్ వర్క్ చేస్తున్నాడు కదా ఇప్పటి వరకు కళ్యాణ్ చెప్తే విండమే తప్ప తను ఎలా పనిచేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో నాకు తెలియనే తెలియదు కదా అందుకే నేను ఒకసారి కళ్యాణ్ ని కలవాలనుకుంటున్నాను అని అంటుంది అనామిక ఇంకా సైలెంట్గా ఉంటారు అపర్ణాదేవి అయ్యో అది నీ ఆఫీస్ కావ్యకి ఎంత హక్కు ఉంటుందో నీకు కూడా అంతే హక్కు ఉంటుంది నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు అనామిక అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనామికని ఆఫీస్కి పంపిస్తుంది ఇంకా అలా అనామిక ఆఫీస్కి రీచ్ అవుతుంది ఆహా కళ్యాణ్ ఇప్పుడు ఏ ఫైల్స్ ఓకే చేస్తున్నాడో ఏ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాడో అని హ్యాపీగా చాలా ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వెళ్తుంది అనామిక కానీ కళ్యాణ్ కాన్ఫరెన్స్ రూమ్లో అందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఇంక తను కూర్చొని వాళ్ళకి కవితలు అయితే చెప్తూ ఉంటాడనమాట నేను ఒక పక్షిని ప్రేమ చెట్టుపై వాలిన పక్షిని కవితల్నే రక్తంగా దాల్చి తాగుతున్న దోమని అని చెప్పి ఇంకా కవిత అయితే చెప్తూ ఉంటాడనమాట కళ్యాణ్ అదంతా విన్నానా అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఒక పిపాసిని అని చెప్పి అన్నీ ఇంకా లైక్ చెప్తూ ఉంటే వాళ్ళు వహ్వా వహ్వా అంటూ ఉంటారు శృతి అప్పుడే అనామికను చూస్తుంది ఇంకా వెంటనే ఆగిపోతుంది ఇంకా కవితలు చెప్తూ ఉంటాడనమాట కళ్యాణ్ ఏంటి ఎవరు వహ్వా అనట్లేదు అనండి అని అంటారు సార్ అటు చూస్తే అని అంటుంది శృతి ఇంకా అటు చూడగానే అక్కడ అనామిక కనబడుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే లేచి కళ్యాణ్ అయితే అనామిక దగ్గరికి వస్తాడు అనామిక నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏంటి ప్రాజెక్ట్ టేకప్ చేయడం ఫైల్స్ ఓకే చేయడం ఇదేనా అని అడుగుతుంది అనామిక అది కదా అనామిక అది అని అంటాడు అని ఇంక తన క్యాబిన్లోకి లైక్ కళ్యాణ్ క్యాబిన్లోకి వెళుతుందనమాట అనామిక అనామిక నా మాట విను అని అంటాడు ఏంటి కళ్యాణ్ ఏంటిది నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు అనుకుంటున్నావా ఇష్టాలు అభిరుచులు ఉండొచ్చు ఉంటాయి కానీ అవే జీవితంగా తీసుకోవాలా ఏంటి కాదు కదా కవితలు రాయడం మానేమని నేను నిన్ను లేదు రాసుకో కానీ అది నీకు ఒక హాబీగానే ఉండాలి అంతేకాని ఆఫీస్కి వచ్చి ఇదంతా ఏంటి కళ్యాణ్ ఏంటి ఆఫీస్కి నువ్వు వస్తుంది ఎందుకు అని అడుగుతుంది అనామిక అంటే అనామిక నేను ప్రాజెక్ట్ టేకప్ చేయాలని అనుకున్నాను కానీ అన్నయ్య బయటికి వెళ్ళాడంట అన్నయ్య వస్తే కానీ అన్నయ్య పర్మిషన్ తీసుకోకుండా ఏం చేయలేం కదా అందుకే నేను ఆగిపోయాను అని అంటాడు కళ్యాణ్ అంటే బావగారి పర్మిషన్ ఉంటేనే మీరు ఏదైనా చేయాలా మీకు బావగారిని అడగకుండా ఏ పని చేసే హక్కు ఇక్కడ లేదా అని అంటుంది అనామిక అనామిక అలా నేను అనటం లేదు కానీ ఇప్పటి వరకు కంపెనీ బాధ్యతలు చూసుకుంది అన్నయ్య కదా అన్నయ్య మాటే వినాలి కదా అని అంటాడు కళ్యాణ్ చూడు కళ్యాణ్ నువ్వు మీ అన్నయ్య మాటే వింటానంటే కుదరదు ఇప్పటి నుండి నేను చెప్పింది కూడా వినాలి ఎందుకంటే నువ్వు బాగుండడం నాకు కావాలి నువ్వు ఎదగడం నాకు కావాలి అర్థమవుతుందా ఏది ఓపెన్ చెయ్యి నీ దగ్గరికి వచ్చిన ప్రాజెక్ట్ ఫైల్స్ ఏమున్నాయో ఓపెన్ చెయ్యి అని చెప్పి ఇంకా ఫైల్స్ అన్నీ ఓపెన్ చేయిస్తుంది అంటే ఇవే అని చెప్పి ఇంకా ఒక మూడు నాలుగు ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే ఓకే చేపిస్తారు ఇంకా అవన్నీ చూస్తూ ఉంటుంది అనామిక ఒకసారి ప్రాజెక్ట్ చూడు వీళ్ళకి ఎక్కువ డిజైన్స్ అవసరంలా సింపుల్ డిజైన్స్ కావాలి ఎక్కువ అమౌంట్ పే చేస్తానంటున్నారు ఈ ఫైల్ పై సంతకం చేసే అని అంటుంది అనామిక అనామిక మరో వాళ్ళు ఆలోచించకూడదు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కదా అని ఏది పడితే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదు అని అంటాడు కళ్యాణ్ మరి నీకు ఇందులో అంత నాలెడ్జ్ ఉందా చెప్పు మరి ఏ ప్రాజెక్ట్ ఒప్పుకుంటావో అని అంటుంది అనామిక అందుకే కదా అన్నయ్య రాగానే చెప్తాను అని అంటాడు కళ్యాణ్ బావగారు కాదు నేను చెప్తున్నాను సైన్ దీనిపై సైన్ చేయి కళ్యాణ్ అని అంటుంది అనామిక ఇంకా అనామిక చెప్పినట్టే ఒక ప్రాజెక్ట్పై సైన్ చేస్తాడనమాట కళ్యాణ్ ఇప్పుడు చూడు నువ్వంటే ఏంటో నువ్వు ఎలా చేయగలవో లేక ఎలా నీ సామర్థ్యత నిరూపించుకోగలవో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అని అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏం తెలియడమో ఏంటో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రాజ్ అయితే ఆఫీస్కి రీచ్ అవుతాడు ఇంకా రాజ్ మాత్రం వర్క్ చేసుకోకుండా కావ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు కావ్య కళ్ళనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజ్ ఏంటి నా వైపు అంత ప్రేమగా చూస్తుందా కళావతి నిజంగా నన్ను అంతలా ప్రేమిస్తుందా ఈ కళావతి లేదు లేదు నేనేం ప్రేమించట్లేదు కదా లే ఛాన్స్ లేదు అని చెప్పి ఇంకా ఆలోచించకూడదు అనుకుంటూనే ఇంకా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజ్ అప్పుడే ఇంక శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఏం జరిగింది కేఫ్లో అని అడుగుతుంది అయినా పలకడనమాట రాజ్ 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 నిన్నే అని అంటారు ఆ శ్వేత నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతారు నువ్వు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నావు కదా అప్పుడే వచ్చాను ఇంతకీ రెస్టారెంట్లో ఏం జరిగింది అని అడుగుతుంది శ్వేత ఏం జరగడం అంటే నేనే కళావతిని తీసుకువచ్చానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అందరి ముందు కేక్ కట్ చేసాం తను నాకు ఒక ఫ్లవర్ కూడా ఇచ్చింది అని అంటాడు రాజ్ ఓ అవునా నువ్వు వెంటనే ఆ ఫ్లవర్ని పడేసి ఉంటావే అని అంటారు లేదు లేదు ఇదిగో నా దగ్గరే ఉంది అని అంటారు ఓ అవునా అసలు నీకు కావ్య అంటే ఇష్టం లేదు అంటావు కావ్య ఇచ్చిన ఫ్లవర్ని వెంటనే పడేయకుండా నీ దగ్గరే భద్రంగా దాచుకున్నావంటే ఏదో ఉంది అని అంటుంది శ్వేత ఏమీ లేదు ఏదో ప్రేమగా ఇచ్చింది కదా ఎందుకులే పడేయడమని జాలితో జాలితో మాత్రమే నా దగ్గర ఈ ఫ్లవర్ని ఉంచాను అంతే అని అంటాడు రాజ్ ఇంకా శ్వేత మనసులో అనుకుంటుంది రాజ్ నాకు తెలుసు నువ్వు కావ్యాన్ని ప్రేమిస్తున్నావని కానీ అది ఒప్పుకోవడానికి నీ ఇగో హడ్డు వస్తుంది ఇప్పుడు కావ్య తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ వాళ్ళ భావం తీసుకువచ్చి మంచి చేసింది ఖచ్చితంగా రాజ్ ఓపెన్ అవుతాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా శ్వేత ఇది ఇలా ఉండగా కావ్య వాళ్ళ బావ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా కావ్య అయితే బావా నిజంగా మా ఆయనలో మార్పు వస్తుందంటావా అని అడుగుతుంది ఖచ్చితంగా వస్తుంది కావ్య ఎందుకంటే ఇవాళ నువ్వు ఎంత ప్రేమగా రాజు వైపు చూశావో అన్నయ్య కూడా అంతే ప్రేమగా నీ వైపు చూశాడు అది నేను గమనించాను మనిద్దరం కలిసి ఉన్నప్పుడు అతను ఈర్ష్యగా ఫీల్ అవుతున్నాడు మీరిద్దరూ కలిసినప్పుడు నీపై ప్రేమ చూపిస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి నిన్ను అన్నయ్య ప్రేమిస్తున్నాడనే కదా ఇంకొక రెండు రోజులు ఊపికి పట్టు ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నానని బయట పెట్టేస్తాడు అని ఇంకా చెప్తాడనమాట కళ్యాణ్ సారీ ఇంకా కావ్యవాల బావ ఇది ఇలా ఉండగా అప్పు అయితే ఇంకా అన్ని బుక్స్ ఎవరైతే అంకులు ఇచ్చిన బుక్స్ అన్ని చదువుకుంటుందనమాట ఇంకా ఒకటి తర్వాత ఒకటి చదువుతూ ఉంటుంది కనకం హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణమూర్తి కూడా చూసావా మన అప్పు ఎంత బాగా చదువుకుంటుందో నేను చెప్తూనే ఉన్నాను దానికి నచ్చిన పని చేస్తే అది సంతోషంగా ఉంటుందని నువ్వే వినిపించుకోలేదు అని అంటారు కృష్ణమూర్తి కనకమంటుంది అవునయ్యా నాకు ఇప్పుడే ఆ విషయం అర్థమైంది ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోమని దాన్ని చాలా ఇబ్బంది పెట్టాను దాన్ని బలవంతం చేశాను కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అది పెళ్ళి ఎప్పుడైనా చేసుకొనివ్వండి ముందు దానికి నచ్చిన వృత్తిలోకి అది వెళ్తే అది సంతోషంగా ఉంటుంది అది సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం కృష్ణమూర్తి అప్పు వైపు చూస్తూ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా కావ్య అంతా పనిచేసుకొని తన రూమ్కి వస్తుంది రాజ్ మాత్రం కావ్యని చూడకూడదు తన ఫేస్ అస్సలు చూడకూడదు తను చాలా మ్యాజికల్ ఉమెన్లా ఉంది అని ఇంకా కావాలనే చాలా ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాడనమాట రాజ్ ఏంటి అటు తిరిగి కూర్చున్నారు మీ మొహానికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది చచ్చా నా మొహానికి ఏం దెబ్బ తగులుతుంది అయినా నీ ఫేస్ చూడకూడదని ఇటు తిరిగా అని అంటారు ఓ నా ఫేస్ చూడకూడదని మీరటి తిరిగారా అలాంటప్పుడు మీ అందమైన ఫేస్ కూడా నాకేమీ చూడాలనిపించట్లేదు ఛీ అని చెప్పి ఇంకా ఇటు తిరిగి పడుకుంటుందనమాట కావ్య అమ్మయ్యా వేసిన ప్లాన్ సక్సెస్ అయింది ఇంకా కళ్ళు నాకు కనబడు అని చెప్పి హ్యాపీగా ఇంక నిద్రపోవాలనుకుంటాడనమాట రాజ్ కానీ కావ్య గుర్తుకు వస్తూ ఉంటుంది రాజ్కి ఇంకా కావ్య దొంగతనంగా చూస్తూ ఉంటుంది అనమాట రాజుని ఇంకా ఇటు తిరిగి పడుకుంటుంది కావ్య రాజు మాత్రం అలా ఒక కన్ను తెరిచి చూస్తాడు మళ్ళీ నిద్రపోతాడు చూస్తాడు నిద్రపోతాడు ఇంకా వెంటనే కావ్య కళ్ళు తెరుస్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి నిద్రపట్టట్లేదా ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటాడు ఏమండి ఒక్క నిమిషం ఈ రోజ్ మీ కోట్లో దొరికింది ఏంటి నేను ఇచ్చిన రోజుని మీరు ఇంకా దాచిపెట్టుకున్నారా అని అడుగుతుంది జాలేసి దాచాను అంతేకాని ఏదో నీపై ప్రేమతో కాదు అని అంటాడు రాజ్ మీకు ప్రేమ అనే డెఫినేషనే తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఇంకా కావ్య మాటలకి షాక్ అయిపోతాడనమాట రాజ్ అలా ఇంకా కావ్య కళల్లోకి చూస్తూ ఉండిపోతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్